శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాంను టీడీపీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. తొలుత ఆయన అరసనపల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని నేరుగా ఆమదాల వలసలోని స్పీకర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయన రాజీనామాను ఆమోదించామని స్పీకర్కు కోరారు. గంట పాటు స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో గంటా మంతనాలు జరిపారు. ముందు ముందు పెట్టుకున్నాను. మరి 1999లో ఫస్ట్ ఎంపీగా, ఆ తర్వాత 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కమ్మాయిట్ రక్షణ మంత్రిగా, అలాగే కొత్త రక్షణ మంత్రిగా పనిచేసే ఒక అవకాశం నాకు గుర్తింపు శాఖ తల్లి ఇచ్చింది. ఆ తల్లి కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనే దానికి ప్రతిష్టగా ఆ రోజు నేను వెంటనే రాజీనామా చేయటం, ఆ ఉద్యమానికి కూడా ఒక క్విక్ స్టార్ట్ రావడం, దానికి ఒక ఊపు సీరియస్నెస్ రావడం కూడా జరిగింది. రాజీనామా అనేది ఒక బలమైన అస్త్రం. గతంలో స్టీల్ ప్లాంట్ సాధించేటప్పుడు కూడా రాజీనామాల ద్వారా ఆ రోజు సాధించడం జరిగింది. ఆ రోజు 66 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, 9 మంది ఎంపీలు, కాంగ్రెస్ ఇతర ఎంపీలందరూ కూడా రాజీనామా చేశారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్లో ఉండగా ఆయన ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఆయన స్వయంగా చెప్పారు, 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కేంద్రం దిగి మన కాళ్ళ దగ్గరికి వస్తుంది, ప్రధానమంత్రి మనం చెప్పిన మాట వింటాడు, అలా చేయాలని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా ఆ రోజు ఎంపీలతో రాజీనామా కూడా చేయించారు. అలాగే ఇప్పుడు కూడా ఈరోజు క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా చాలామంది రాజీనామా అనేది మాదికి చివరి అస్త్రం, మేము చివరిగా దాన్ని ప్రయోగిస్తామని చెప్తాం. మరి ఇప్పుడు ఇది చివరి అస్త్రం ప్రయోగించాల్సిన సమయం ఆసన్నమైంది. దీపం సెక్రటరీ చెప్పారు, అలాగే కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారు, మినిస్టర్లు చెప్పారు, సాక్షాత్తు ప్రైమ్ మినిస్టరే మొత్తం అమ్మేస్తున్నాం, ప్రైవేటైజ్ చేస్తున్నాం, ఏదో 4 సెక్టర్స్ తప్ప. మాజీ మంత్రి